వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి గంగుల కమలాకర్ ను ప్రకటించారు ఈ సందర్భంగా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గంగులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగుల కమలాకర్ ను ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు నగరంలోని మీసేవా కార్యాలయంలో నాలుగోసారి టికెట్ అందుకున్న సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు గంగుల కమలాకర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా టైగర్ గంగుల కమలాకర్ అంటూ నినాదాలు చేశారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మేయర్ సునీల్ రావు పుష్పగుచ్చం అందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు సూడా చైర్మన్ జీవి రామకృష్ణారావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గంగులను కలిశారు పత్రికా సోదరులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలోనే అంత ధైర్యవంతుని మనం ఇప్పుడు చూడలేదు 119 సీట్లు కానీ ఒకటేసారి 115 సీట్లను అభ్యర్థులనుగుణంగా ఈరోజు అనౌన్స్ చేయడం అంటే వారి కేసీఆర్ గారి యొక్క ధైర్యానికి ప్రతీక వారి యొక్క నమ్మకానికి ప్రతీక ఈరోజు ప్రజలందరి భావ ప్రజల మనోభావాలందరినీ కూడా అనుకూలంగా వేరీ చేసుకుని ఈరోజు టికెట్లన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో మా అందరి కూడా మా మీద నమ్మకం పెట్టుకొని మా అందరికి టికెట్ ఇచ్చినందుకు మా జిల్లా పక్షాల ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుసుకున్నాము మా మీద నమ్మకంతో వారు అందరు టికెట్లు ఇచ్చింది కాబట్టి ఆ నమ్మకాన్ని మమ్ము చేయకడ పని చేసుకొని పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా డెఫినెట్గా మేము గెలవడం కాదు మాతో పాటు పక్క కాన్స్టిట్యూషన్గా గెలిపించే విధంగా చేయుతని ఇచ్చి డెఫినెట్గా మేమందరం కేసీఆర్ గారి అడుగుజాడతంగా వారు ఇచ్చిన అన్ని బీఫామ్స్ గెలిపించేందుకు మేము తప్పక కృషి చేస్తామని చెప్పుకుంటూ గతంలో మాకు 13 నియోజకవర్గాలు కానీ ఒక మా మంత్రిని ఓడిపోయింది మా యొక్క రెబల్ అభ్యర్థి అక్కడ రామగుండం గెలవడం జరిగింది కాబట్టి ఈసారి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా 13 నియోజకవర్గాలు గెలిపించేందుకు మా శాయశక్తులు కృషి చేస్తాము ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చిన నమ్మకాన్ని బొమ్ము చేయకుండా కూడా పనిచేయడమే మా బాధ్యత ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో 2 మార్పు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు చాలామంది కూడా చాలా ఆరోపణలు చేశారు ఈ ఎమ్మెల్యే మార్చారట ఈ ఎమ్మెల్యే మార్చారట అని ఇదే ఏదో చాలాసార్లు చాలా సందర్భంగా కొన్ని ప్రతిపక్ష పార్టీలో మాట్లాడడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాను మేమంతా ప్రజలందరూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు కేసీఆర్ గారు లేని తెలంగాణ చూసే పరిస్థితిలో ఈ యొక్క ప్రజలు లేరు అందుకే ఈరోజు మా దగ్గర అందరికీ కొంతమంది ఎమ్మెల్యే న్యాయం చేయలేకపోవచ్చు 10% 5% ఇబ్బంది ఉంటుంది వారు మా మీద ఆరోపణలు చేయడము అవన్నీ చేసింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరినీ కలుపుకుంటాం చిన్న చిన్న అసమ్మతి రాగాలు ఉన్న వాళ్ళందరూ మేము పార్టీ దానికి ఎందుకంటే వాళ్ళు మా కుటుంబ సభ్యులు మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు డెఫినెట్గా ఆశిస్తారు టికెట్ ఆశిస్తారు టికెట్ రానంత మాత్రం పార్టీ నుంచి కోరు డెఫినెట్ వాళ్ళందరూ స్ట్రీమ్లైన్ తీసుకొచ్చుకొని పార్టీకి కృషి చేసే విధంగా కుటుంబ సభ్యులందరూ ఏకతాటి తీసుకొచ్చుకు మేము రేపొచ్చే ప్రయత్నం చేస్తాము చిన్న చిన్న వాళ్ళు అందులో నాయకులు టికెట్ అడిగిండ్రు రాలేదు రానంత మాత్రం వాళ్ళు పార్టీ వదలకుండా పోయినందుకు కూడా వాళ్ళు కృషి చేస్తాం రేపు నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేసుకొని ప్రతి ఒక్కరు ఫస్ట్ మా కుటుంబ సభ్యులందరూ కలుపుకుంటాం మేము మా కుటుంబ సభ్యులంగా మా కుటుంబం యొక్క గెలుపు కోసం పనిచేసే అనుగుణంగా వాళ్ళందరూ మేము కృషి చేసుకుంటాం నెంబర్ 2 ప్రజలందరూ ఒకటి కేసీఆర్ గారు కోటేస్తున్నాము త్రూ ఎమ్మెల్యే అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు అంతిమంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి తను వేసే ఓటు కేసీఆర్ ముఖ్యమంత్రి కోసమే వేస్తున్న భవన్లో ప్రజలు కోటేశారు కాబట్టి జిల్లాలో 99.9% అన్ని సీట్లు గెలుస్తాం ఎందుకంటే ఇప్పటికే మంత్రిలో కానీ కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఉన్న హుజరాబాద్లో కానీ కేసీఆర్ గారు సూచించే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి మళ్ళొక్కసారి ఇబ్బంది పడకూడదని ఆలోచించడంగా ఈరోజు మంత్రిని అద్భుతంగా మరియు హుజరాబాద్లో అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ కవిత చేసుకుంటాం నేను మాట అనుమానం లేదు అందరం మంచి మెజార్టీతో గెలుస్తాం మంచి మెజార్టీ గెలుస్తాం కేసీఆర్ సార్ కూడా మాకు ఎవరిని కూడా చేంజ్ చేయలేదంటేనే మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే కూడా ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఆలోచన లేకుండా జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాలను గెలిపిస్తేందుకు శాశ్వత కృషి చేస్తాము
ప్రెస్ మీడియా ద్వారా మేము ఎందుకు పడుతున్నామంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకంతో మాకు ఇంత అవకాశం కల్పించింది కాబట్టి తప్పక ఆ నమ్మకాన్ని వంశీకరించి పరిపాలిస్తాము ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం రాకముందు 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మనం చవి చూసాము కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల యొక్క ఆనందాన్ని చూస్తున్నాం మనం కళ్ళల్లో ఈ 10 సంవత్సరాల ఆనందం కొనసాగాలి 40-50 సంవత్సరాల దరిద్రాన్ని మనం కోరుకోకూడదు కాబట్టి ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం కొనసాగాలంటే డెఫినెట్గా మీరు అందరుగా మాకు ఆశీర్వదించండి రెట్టి ఉత్సాహంతో భయంతో భక్తితో క్రమశిక్షణతో పనిచేస్తాం మేము దానికి ఉదాహరణ ఈరోజు 115 సీట్లు ఒక్కటేసారి అనౌన్స్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి మా పరిపాలన చూడండి 10 సంవత్సరాలలో కరెంటు లేని రోజు లేదు నీళ్లు లేని జలాశయాలు లేవు పంట పండని భూమి లేదు వీడి భూములు కనబడతలేదు పండిన పంట ప్రతి కొంటాను మేము ఇప్పుడు ఈరోజు మాట ఇచ్చిన ప్రకారమే బీఆర్ఎన్ ప్రభుత్వంలో కలుపుకున్నాం మేము ఆర్టీసీ వాళ్ళని కలుపుకోవడం జరిగింది ఈరోజు అద్భుతంగా ప్రతి పని కూడా మేము చేసి చూస్తున్నాం కాబట్టి మాకు అవకాశం ఇస్తే ఇంకా రెట్టి ఉత్సాహంతో పనిచేసుకొని జవాబుదారీగా పనిచేస్తున్నాం ఒకవైపు ప్రతిపక్షాల పార్టీ గురించి ఆలోచించు ప్రజలారా మీరందరూ ఒక్కసారి మీరైతే విజ్ఞులు మీరు మీరందరుగా ప్రతిపక్షాల ఒకసారి పరిపాలన చూడండి 10 సంవత్సరాలకు ముందున్న పరిస్థితి మరి రావద్దు ఈరోజు 115 సీట్లు మేము అనౌన్స్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఒక అభ్యర్థులుగా ఖరారు చేసే స్థితిలో లేరు అంటే ఎన్నికల ముందే ఎన్నికల టికెట్